వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగ్రహణం అనంతరం శ్రీవారి దర్శనాలు ప్రారంభం. తిరుమలలో సంప్రోక్షణలు నిర్వహించిన అర్చకులు. తిరుమల క్షేత్రంలో ఘనంగా రామకృష్ణ తీర్థం ముక్కోటి. పురాతన తీర్థానికి టీటీడీ సార సమర్పణ. తిరుమలలో వేగవంతంగా అభివృద్ధి పనులు. అధికారులకు తిరుమల జేఈఓ ఆదేశాలు. తిరుపతిలో కన్నడ పండుగగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి మనోహర దర్శనం. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం మూసివేయడం జరిగింది. చంద్రగ్రహణం అనంతరం శ్రీవారి ఆలయాన్ని బుధవారం రాత్రి మహాసంప్రోక్షణ గావించి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీవారి ఆలయాన్ని తెరిచి శాస్త్రోక్తంగా ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం బుధవారం రాత్రి 10:30 నుండి 12:30 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను నిర్వహించారు. వెంకటేశాయ చంద్రగ్రహణ అనంతరము మన అర్చక స్వాములు 9:20 వచ్చి ఆలయ తలుపులు తీసిన తర్వాత వారు పుణ్యవచనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి యథాస్థ స్థితి ప్రకారమే అన్ని సేవలు కానీ అన్ని దర్శనాలు కానీ అన్ని ప్రవర్తింపబడుతుందని కూడా భక్తులకు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం అర్చక స్వాములు గర్భాలయం నుండి చందన లేపనాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ గావించి గర్భాలయంలోకి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా కోయిల అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయంలోని గర్భాలయం ముఖమండపం ధ్వజస్తంభం బలిపీఠంతో పాటు గర్భాలయ ప్రాకార గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది శుద్ధి గావించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన నరసింహులు అనే భక్తుడు స్వామివారికి 2 పరదాలు 2 కురాలాలను కానుకగా సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం తిరుచి ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తెచ్చి పలు రకాల స్వర్ణాభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుండి పల్లకీ ఉత్సవం తిరుపతికి సమీపంలోని కూచంద్రపేటలోని మండపంలో వేంచేపు చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 7 రోజుల పాటు నిర్వహించిన వార్షిక తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తెచ్చి ఆలయం నుండి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి తెప్పపై కొలువు తీర్చారు. అనంతరం వేదం గానం నాదం సహితంగా స్వామి అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పురాతన ప్రాభవంతో అలరారుతున్న పుణ్యతీర్థం శేషాచల సానువుల్లోని రామకృష్ణ తీర్థం. ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా శేషాచల సానువుల్లోని రామకృష్ణ తీర్థంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయం నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు రామకృష్ణ తీర్థానికి పూజా ద్రవ్యాలను తీసుకువెళ్లారు. తీర్థంలో కొలువైన శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై తీర్థానికి పసుపు కుంకుమ పుష్పాలను సారగా సమర్పించి హారతులు అర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించి తగు సూచనలు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తిని కొలువైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వర్ణముఖి నది పుష్కర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా స్వర్ణముఖి నదికి పుష్కర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆలయ ప్రాంగణం నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు వేంచేపు చేశారు. అక్కడ వినాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షి అమ్మవారు, చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులకు పుష్కర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం త్రిశూల స్నానం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతపురం జిల్లా కోట గ్రామంలో జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన పురాతన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథంపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామస్వామి ఉత్సవమూర్తులను కొలువదీచి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారిని రథంపై కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో క్షీరాభిషేకం మహాచండీయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పవిత్ర కలశాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం అర్చకులు పవిత్ర కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదోక్తంగా మహాచండీ యాగాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అమర వికాస్ యోగా కేంద్రంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక హోమాలను నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమాల్లో పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భారతదేశంలోని దాదాపు 30 విశ్వవిద్యాలయాల నుండి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఉప కులపతి మురళీధర శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులు శోభాయాత్రగా సంస్కృత విద్యాపీఠంలోని ఎస్వి రఘునాథాచార్య ఆడిటోరియంకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న చిన్మయ విశ్వవిద్యాపీఠం కులపతి బి మహదేవన్, గౌరవ అతిథిగా పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆవిష్కరించారు. ఉప కులపతి మురళీధర శర్మ అతిథులను ఘనంగా సత్కరించారు. ఇక చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించి ప్రదర్శనలను పరిశీలించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877227333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వరదరాజ స్వామి వారి సన్నిధిలో మాఘశుద్ధ పుణ్యమని పురస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపారు. మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి చక్కగా అలంకరించి వ్రత కథలను పారాయణం చేస్తూ అర్చకులు సత్యదేవుని వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతం భక్తులతో నిండిపోయింది. మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన సముద్ర స్నానం శుభప్రదం. ఈ సందర్భంగా కృష్ణానది సముద్రంలో సంగమించే పవిత్ర ప్రదేశానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన చెంగల్వరాయి కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో తై పూజోత్సవం కనుల పండుగ జరిగింది. తొలుత క్షీర కలశాలను పాల కావళ్లను తీసుకువచ్చి శివాలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి చెక్క భజనలు, కోలాట ప్రదర్శనలు, భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ వందలాది మంది భక్తులు శోభాయాత్రగా చెంగల్వరాయి కొండకు చేరుకున్నారు. అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించి వెండి కవచ ధారణ చేసి హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత కోటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో 43వ లక్ష తులసి నామార్చనను విశేషంగా నిర్వహించారు. ప్రాతకాలమే అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆరాధనలు చేశారు. ఆపై లక్ష తులసి దళాలతో నామార్చన సహితంగా అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తాగ్రేసురుని తులసి దళాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు భక్తులను పరవశులం చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని సూర్య, చంద్రప్రభ వాహన సేవల్లో దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో కొలువైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం సందర్భంగా రామభక్త హనుమాన్కు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. పిండి పదార్థాలను మాలగా చేసి స్వామివారికి అలంకరించారు. భక్తులు రామబంటుకు నీరాజనాలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునీలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆంజనేయుని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు వేడుకగా నిర్వహించిన క్షీరాభిషేకాన్ని భక్తులు కనులారగాంచి పరవశులయ్యారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణంలోని శ్రీ జంబుల పరమేశ్వరీదేవి ఆలయంలో జంబులమ్మకు శ్రీ సూక్త విధాన క్షీరాభిషేకం, చండీహోమం నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో కలశ పూజ నిర్వహించి అభిషేకం చేశారు. ఆ తరువాత కంకణాలు ధరించిన దంపతులచే ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ కళాశాలలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ గిరిజ కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు వేడుకగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులను చేసి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కొలువుదీర్చారు. పలు క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా కలశారాధన, గణపతి హోమం, వాస్తుహోమం, లక్ష్మీయాగం, విష్ణు సహస్రనామ పారాయణాలను నిర్వహించారు.
అనంతరం 108 కలశాల్లో నింపిన పవిత్ర ద్రవ్యాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీ వాసవి అమ్మవారికి రాజగోపురానికి కుంభాభిషేకాన్ని జరిపారు. అలాగే ఉపాధ్యాయుల్లో ఉన్న శ్రీ వినాయక స్వామి సత్యనారాయణ స్వామి నవగ్రహాలకు అభిషేకం జరిపారు. కుంభాభిషేక పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై సంప్రోక్షం చేశారు. తన్మయత్వంతో భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ పులకించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. కొండ మీద రాయుడిగా భక్తుల ఇష్టదైవంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి గరుడోత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన స్వామివారు ప్రియ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవిందరామ స్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాస ఉత్సవాల్లో భాగంగా రామభక్త హనుమాన్కు అర్చకులు ప్రాతకాలమే విశేష అభిషేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు రామబంటును సేవించి పరవశులయ్యారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజను వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై బుధవారం స్వాతి వందనం కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన స్వాతి తిరునాల్ ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన బృందం ప్రదర్శించిన స్వాతి వందనం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 21వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ప్రాంగణంలోని రఘునాథాచార్య ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన కళానృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.